everyone. I hope you all are doing well. So let us all pray and get into our class. Prarthana. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, చాలిన దేవ, ఏసయ్య, మీ నామానికి స్తోత్రం తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు ప్రభువ తండ్రి. మరి ఇంకొక రోజు మా జీవితాలలో ఇచ్చినందుకు మీకు కోట్లాది స్థుతులు ప్రభువ తండ్రి. మరి ఈరోజు వినబోతున్న లెసన్ నా ఏసయ్య, మీరే మా మధ్యలో ఉండి నడిపించండి తండ్రి. వింటున్న లెసన్ని ప్రభ మర్చిపోకుండా మా హృదయాలలో భద్రపరచండి, అర్థం చేసుకునే మనసుని మాకు ఇవ్వండి నా ఏసయ్య. విన్న వాక్యాన్ని మరి విని వదిలేయకుండా ప్రభా ఏసయ్య, దాని ప్రకారంగా మేము జీవించుటకు మీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాను యేసురాజా. మీరే వారికి మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, బలమును అందించండి. మీకే సమస్తాన్ని చెల్లిస్తున్నాను యేసురాజా. మీరే మా మధ్యలో ఉండి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాను నా తండ్రి, ఆమేన్. సో చిల్డ్రన్, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఎస్. మరి దేవుని కృప ద్వారా మనం ఎంతో ఆనందంగా ఉన్నాం కదా. సో ఈ లాక్డౌన్ టైంలో కూడా మనం ఇంకా మనం స్టోరీస్ వింటున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. సో ఈరోజు మన లెసన్ నేమ్ ఏంటంటే ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. డిఫరెంట్గా ఉంది కదా. వాట్ ఈస్ దట్ మీన్? వాట్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్? ఫుల్నెస్ అంటే ఏంటి? మనం లైఫ్లో ఏం కావాలనుకుంటాం? వీ వాంట్ టు బీ హ్యాపీ, వీ వాంట్ టు గెట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ డిజైర్ కదా. దీన్ని మనం ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా. కానీ ఎప్పుడైతే మన లైఫ్లో జీసస్ ఉంటాడో అప్పుడే మన లైఫ్ ఫుల్ అనమాట. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మన బైబిల్స్లో చూద్దాం. మనమందరం జాన్ చాప్టర్ టెన్ నుంచి టెన్త్ వర్స్ చదువుదాం ఒకసారి. ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్. ఐ హ్యావ్ కమ్ దాట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ టు ద ఫుల్. సో ఈ వర్స్ చదివాం కదా, మనకేం అర్థం అవ్వలేదు కదా. సో ఈ వర్స్ ఎందుకు చదివామంటే దాని పైన పైన ఒక చిన్న స్టోరీ ఉంది. జీసస్ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం అందరం ఆ స్టోరీ నేర్చుకుందాం ఈరోజు. సో లెట్ అస్ టర్న్ ఆ బైబిల్స్ టు జాన్ చాప్టర్ 10. సో అక్కడ జీసస్ ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ ఏంటంటే కొన్ని షీప్స్ ఉన్నాయి. ఆ షీప్స్ ఉన్న ద ప్లేస్లోకి ఒక పర్సన్ ఒకవేళ గేట్ నుండి కాకుండా వేరే ప్లేసెస్ నుండి వెళ్తే వారిని ఏమంటాము? థీఫ్ అంటాం కదా. ఎందుకంటే మెయిన్ గేట్ నుండి వెళ్తే హీ విల్ బి లైక్ అ షెపర్డ్, ఎందుకంటే తనకు తెలుసు గేట్ ఎక్కడ ఉంది. వాచ్మ్యాన్ మెయిన్ షెపర్డ్కి మాత్రమే కదా గేట్ ఓపెన్ చేస్తాడు. అలా కాకుండా వేరే ఎవరైనా గేట్ ద్వారా కాకుండా వేరే ప్లేసెస్ నుండి ఒకవేళ షీప్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళని ఏమంటాము? థీప్స్ అంటాము. ఆ థీప్స్ ఎందుకు వెళ్తారు? టు స్టీల్ ద షీప్స్ కదా. సో ఈ స్టోరీ ఏంటంటే ఆ షీప్స్ అక్కడ ఉన్న షీప్స్ జీసస్ అక్కడ ఉన్న షీప్స్ షెపర్డ్ వాయిస్ని గుర్తుపడతాయి. అదే స్ట్రేంజర్స్ వస్తే వాళ్ళ వాయిస్ని గుర్తుపట్టవు కదా. సో అలాగే మనం కూడా ఒకవేళ మనం హెవెన్కి వెళ్ళాలి అంటే వీ కెనాట్ గో త్రూ సమ్ అదర్ ప్లాట్ఫామ్. సో వీ కెనాట్ గో ఫ్రమ్ సమ్ అదర్ వే. జీసస్ ఈజ్ ద ఓన్లీ గేట్ ఫ్రమ్ వేర్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో మనం జీసస్ని ఎప్పుడైతే మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే గాడ్ జీసస్సే మన సేవియర్ అని నమ్ముతామో, ఎప్పుడైతే మనం జీసస్ని మన పర్సనల్ సేవియర్గా రిసీవ్ చేసుకుంటామో, అప్పుడే మన లైఫ్ అనేది ఫుల్గా ఉన్నట్టు. ట్రూ ఓన్లీ Christ we can enter into the gates of kingdom of heaven. So mana talampulu evaina manam enta tappu chesina edi chesina okka sari manam Jesus daggariki velli manam shemapana kosam adigite Jesus manani eppudu throsi veyaru, eppudu manam divinchi mana oka sins annitini kuda kadigi vestaru. So alage akkadunna sheeps kuda కేవలం షెపర్డ్ వాయిస్ మాత్రమే గుర్తుపడతాయి. అలాగే మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని వాయిస్ని మనం గుర్తుపట్టాలి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, మనం ఏదైనా చూస్తున్నప్పుడు మనం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో మనం జీసస్ వాయిస్ని గుర్తుపట్టాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు మన ఇన్నర్ వాయిస్ చెప్తుంటుంది కదా దట్ యు ఆర్ డూయింగ్ రాంగ్. సో ఆ టైంలో అది జీసస్, అది గాడ్ వాయిస్ అనమాట. గాడ్ వాయిస్ ఇస్ టెలింగ్ దట్ యు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్
సో మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు కూడా మన ఇన్నర్ వాయిస్ చెప్తుంటుంది కదా, దాది నువ్వు చేసేది తప్పు పని అనేసి. అలాంటి టైంలో మనం వినాలి, ఎందుకంటే గాడ్ మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మనం ఏమైనా తప్పు పని చేసేసామనుకో, లాస్ట్కి మనమే కదా బాధపడతాము. సో అలాగే ఇక్కడ వర్స్ ఏమని రాస్తుంది, ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్. సో మనం జీసస్ని కాకుండా ఇంకెవరైనా వాయిస్ మనం విన్నామనుకో, లైక్ ఇంకెవరైనా అంటే ఎవరు, సేటన్ వాయిస్ మనం విన్నామనుకో, మనం ఏమవుతాము, డిస్ట్రాయ్ అయిపోతాము. ఎందుకంటే సేటన్ వర్క్స్ ఏముంటాయి, జస్ట్ మనని చంపాలి, మనని మన నుండి అన్ని దొంగలించాలి అవే ఉంటాయి. కానీ జీసస్ అలా ఉంటారా, కాదు కదా. జీసస్ ఎవ్రీ టైం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మనని ఎప్పుడు బ్లెస్ చేయాలి, నా కుమార్తెలు నా కుమారుడు నా మాట వింటున్నారు, సో ఎలా బ్లెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు గాడ్. సో మనం ఆ వాయిస్ని రికగ్నైజ్ చేసి దాని ప్రకారంగా నడవాలి. సో గాడ్ జీసస్ ఏమంటున్నాడు, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. సో గాడ్ మన కోసం మనందరికి తెలుసు కదా, జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ హిస్ గేవ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ అస్ కదా. సో మనం కూడా జీసస్ మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. సో మనం ఏ ఒక వాయిస్ని విన్నప్పుడు అది మన జీసస్ వాయిసా లేదంటే సేటన్ ఇస్ ట్రైంగ్ టు ట్రాప్ అసా అని మనం తెలుసుకోవాలి. ఓకేనా పిల్లలు, మీకు అర్థమైందా? మనం ఎప్పుడైతే జీసస్ని మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తామో దాట్ లైఫ్ ఇస్ కాల్డ్ అ ఫుల్ఫిల్డ్ లైఫ్, దట్ ఈస్ మెంట్ టు బీ అ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. ఓకేనా? సో టుడే ఆర్ మెమరీ వర్స్ ఇస్ జాన్ చాప్టర్ 10:11. ఓకేనా? I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. Okay na pillalu? So mi andarki story ardhamaindi kada? So manam andaram prarthana cheskoni inko sari god ki manam thank you cheptam. Okay na? Prarthana. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, చాలిన దేవ, ఏసయ్య, మీ నామానికి స్తోత్రం తండ్రి. ప్రభ తండ్రి, అవును ప్రభ, కేవలం మీ ద్వారానే ప్రభ మేము కింగ్ హెవెన్స్కి రాగలుగుతున్నా తండ్రి. ప్రభ మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చి ఉండన్న ప్రభ, మీరు మాత్రమే గేట్ ప్రభ ఏసయ్య. మీ యొక్క రాజ్యానికి మేము చేరుకోవాలంటే ప్రభ మీ ద్వారానే, మీ ద్వారా మాత్రమే మేము చేరుకోగలుగుతున్నా తండ్రి ఏసయ్య. అవును ప్రభ, మీరు ఒక గుడ్ షెపర్డ్ నా ప్రభ, మా కొరకు ప్రాణాలను అర్పించిన గొప్ప దేవుడు నా యేసురాజ తండ్రి. మరి విన్న స్టోరీని మేము మర్చిపోకుండా ప్రభ తండ్రి, ఎవరు గుడ్ షెపర్డ్ ఎవరు థీఫో మేము తెలుసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభ యేసురాజ. మీరే మా మధ్యలోని నడిపించినందుకే మీ కోట్లాది స్థుతులు ప్రభ తండ్రి. మరి విన్న పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళ పేరెంట్స్ని బ్లెస్ చేయండి ప్రభ. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చినాను నా తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మీరందరూ ఎంజాయ్ చేశారు కదా స్టోరీ. మరి ప్రేయర్ చేస్తూ ఉండండి, బైబిల్ రీడ్ చేయండి, బీ సేఫ్. ఓకేనా చిల్డ్రన్, బాయ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.